हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल लक्ष्मी सिंधु। नीन मे लक्ष्मी। नैन चला हेल्दी दोश रेसीपी रागी दोशनी तो शेर चुस्कना। रागी दोश अंटे चाला हेल्दी कदमी। रागी पिंडी नैन बियान का बिह्य पिंड का इवेवी वेक चला हेल्दी चला टेस्ट चूपना। अच्छे कुकर् कल पिंड तो रागी दोश वेसको एंत टेस्ट उेर चुस्कना। अच्छे इंकोक विषय नैन दोश पिंडी चला हेल्दी तैयार काबटी षुगर उन्नी डयटार एवरना दोशनी तेयन चला हेल्दी रेसीपी। दोशल चला क्रिस्पी वस्ताई चला टेस्ट वस्ताई पर्फेक्ट दोश अने वस्तान। मेरे तप्पकुंडा ट्राई चेयंडी। ट्राई चेसी दोश एला उंदो नाकु किंद कमेंट सेक्षन लो अयिते शेर चेसेयंडी। चलिकालंलो मनमु दोशलु कानी इड्लीलु कानी चेसुकुनेटप्पुडु पिंडि पुलवडानिकि एक्कुव टाइम पडुतुंदि कदा। दोशलु पिंडि कानी इड्ली पिंडि कानी तोंदरगा पुलवालंटे एं चेयालो कूडा ओक मंचि टिप् अयिते मीतो शेर चेसुकोबोतुन्नानु। वाटिनि कूडा मीरु चूडंडी। वीडियो मొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి। రాగి దోశల్ని తయారు చేసుకోవడానికి ముందుగా అయితే మనం ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి। తర్వాత ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని వేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ నీళ్ళల్లో కలిసేటట్టుగా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి। తర్వాత అదే కప్పుతో ఒక కప్పు మినపప్పుని ఒక టీ స్పూన్ మెంతుల్ని తీసుకొని వీటిని నీళ్ళల్లో వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టేసుకోవాలి। ఈ రెండింటిని కూడా ఈ విధంగా ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని మనము కడిగి పెట్టుకున్న ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు నీళ్ళని కొద్దిగా వేసుకోండి। నేను ఇక్కడ ఉప్పు నీళ్ళు వేస్తున్నాను। మీరు కావాలంటే ఉప్పుని నీళ్ళని వేరే వేరేగానే వేసేసుకోవచ్చు। ఇలా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని ముందుగా మనము కలిపి పెట్టుకున్న రాగి పిండిలోకి వేసుకోవాలి। తర్వాత మిగతా పప్పును కూడా అదే విధంగా మిక్సీ చేసుకొని ఈ రాగి పిండిలోకి వేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి। ఇప్పుడు మనము వీటిని కుక్కర్లో వేసుకోవాలన్నమాట। వీటిని ఇలా కుక్కర్లో వేసుకొని కలిపి పెట్టుకోవడం వల్ల పిండి అనేది తొందరగా పులుస్తుంది। చలికాలంలో పిండి పులవడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది కదా। అలా మనకి ఎక్కువ టైం పట్టకుండా ఉండాలంటే ఇలా మనం కుక్కర్లో వేసి చక్కగా ఈ విధంగా చేతితో రౌండ్ రౌండ్ గా కలిపేసుకోవాలి అన్నమాట। ఇలా కలుపుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టేసి ఒక 4-5 గంటలు విడిచిపెట్టేసామంటే మనకి తొందరగా పిండి అనేది పులిసిపోతుంది అన్నమాట। కుక్కర్ పైన మూత పెట్టిన వెంటనే లోపలికి చల్లగాలి అనేది వెళ్ళకుండా ఉంటుంది కదా, అందుకని పిండి అనేది తొందరగా పులుస్తుంది। ఈ విధంగా పిండిని రౌండ్ రౌండ్ గా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని వీటిని ఒక 4-5 గంటల పాటు పక్కన పెట్టేసుకోండి। 4-5 గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండంతా కూడా బాగా ఉబ్బి చక్కగా పులుస్తుంది। చూసారు కదా, ఇలా పులిచిన పిండిని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి। మనం ఇందులో ఉప్పు నీరు ఆల్్రెడీ వేసాం అంటే ఉప్పు వేసాం కాబట్టి వీటిలో ఉప్పు వేయన అవసరం లేదు, అలానే నీళ్ళు కూడా వేయన అవసరం లేదు। చక్కగా ఈ పిండిని కలిపేసుకొని దోశలు వేసుకోవడమే। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఒక చుక్క నూనె వేయండి। వేసిన తర్వాత ఉల్లిపాయతో ఈ విధంగా పెనం మొత్తాన్ని కూడా రుద్దండి। ఈ విధంగా ఉల్లిపాయని రుద్దడం వల్ల మనం వేసుకునే దోశ అనేది పాన్ కి అంటుకోకుండా చక్కగా వస్తుందన్నమాట। ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని పాన్ పైన వేసుకొని ఇలా దోశల్ని వేసుకోవాలి। నేనైతే ఇలానే వేస్తాను। మీరు ఎలా అయితే దోశల్ని వేసుకుంటారో ఆ స్టైల్లో మీరు వేసేసుకోండి। ఇలా దోశని వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ని వేసుకొని చక్కగా మనం కాల్చేసుకోవడమే। రెండు వైపులా కాల్చొచ్చు లేదంటే ఒక వైపైనా కాల్చుకోవచ్చు, మీ ఇష్టం అది। నేనైతే ఒక వైపు కాల్చి ఇలా రోల్ చేస్తున్నానన్నమాట। చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో దోశ, చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట। మీరు ఎంత మందంగా వేసుకున్నా గానీ దోశ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, చూస్తున్నారు కదా। ఇంకొకటి వేసి చూపిస్తాను, మిగతా దోశలను కూడా ఇదే విధంగా వేసుకోవాలి। ఇలా వేసుకుంటే మనకి దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే పర్ఫెక్ట్ గా కూడా వస్తాయన్నమాట। చూసారా, ఈ దోశలన్నిటిని కూడా ఇలా వేసుకొని కొబ్బరి చట్నీ గాని పల్లి చట్నీ గాని ఏదో తిన్నా గాని చాలా టేస్టీగా ఉంటాయి। చాలా హెల్తీ దోశల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట। చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం లక్ష్మీ సింధు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।